టీడీపీలో దావూద్ ఇబ్రహీం చార్లెస్ శోభరాజ్ లాంటి అంతర్జాతీయ నేరస్తులు భూ కబ్జాదారులు కాల్ మనీ సెక్స్ రాకెట్ బ్యాచ్ ఎక్కువైపోయింది ఇదే మాట ప్రత్యర్థులంటే పెద్ద వార్తేం కాదు మరి ఇదే మాట అదే పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడంటే ఖచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది ఇలానే టీడీపీ ఎంపీ కేసినేని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి మీ సోదరుడికి టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తారా అనే ప్రశ్నకు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని తేల్చేశారు కేసినేని నాని అతనికి తప్ప ఎవరికైనా సపోర్ట్ చేస్తాను అనేశారు కేవలం చిన్ని మాత్రమే కాదు పార్టీలోని మరో ముగ్గురు వ్యక్తులకు టికెట్ ఇచ్చినా తన సపోర్ట్ ఉండదు అని కుండబద్దలు కొట్టారు అంతేకాదు పనిలో పనిగా బాబు బాగోతాన్ని కూడా ఇండైరెక్ట్ గా బయటపెట్టేశారు పార్టీలోని రౌడీలు మోసగాళ్లు కాల్ మనీ బ్యాచ్ కి తానెప్పటికీ సపోర్ట్ చేయను అన్నారు కేసినేని నాని టార్గెట్ తన తమ్ముడే కావచ్చు దానికి అదనంగా మరో ముగ్గురు నలుగురు నేతలు కూడా ఉండొచ్చు ఏదేమైనా కానీ నాని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు బాబుని ఇరుకున పడేశాయి చంద్రబాబు రౌడీలు మోసగాళ్లను ప్రోత్సహించి వారికే టికెట్లు ఇస్తున్నారని చెప్పకనే చెప్పేశారు నాని ఇంతకీ తమ్ముళ్ల మధ్య తగువు బాబు బాగోతం బయటపెట్టేలా చేసిందా పార్టీలో రౌడీలు మోసగాళ్లను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారా వచ్చే ఎన్నికల్లో ఆ బ్యాచ్కే టికెట్లు కన్ఫర్మ్ చేయబోతున్నారా కేసినేని నాని మాటల వెనుక అంతరార్థం అదేనా కేసినేని నాని చేసిన కామెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం నేను క్యారెక్టర్ నుండి ఎవడన్నా పేదోడైనా సరే నెత్తి మీద పెట్టుకుని కావాలంటే ఎంపీని కాదు ఏదేం చేస్తాను ల్యాండ్ గ్రాబర్స్ రియల్ ఎస్టేట్లో మోసాలు చేసిన వాళ్ళని థియేటర్లని ప్యాకెట్ క్లబ్లు నడిపేవాళ్ళని లేకపోతే కాల్ మనీ నడిపేవాళ్ళని సెక్స్ ర్యాకెట్ నడిపేవాళ్ళని సపోర్ట్ చేయమంటే నేను సమస్య లేదు అర్థమైందా నేను నాకు ఒక కార్యక్రమం ఉంది నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అనేది ఆ క్లారిటీ బట్టి నేను నడుస్తాను నేను కరప్షన్ కోసం రాజకీయాల్లో రాలా నేను జనాన్ని మోసం చేయడానికి రాజకీయాల్లో రాలా నా జీవితంలో ఎవరు నేను మోసం చేయను కూడా అటువంటి అట్లా చేసేవాళ్ళని నేను ఎంకరేజ్ కూడా చేయను సపోర్ట్ కూడా చేయను సెక్స్ ర్యాకెట్ వాళ్ళు తిరగచ్చు చాలా శోభాలు తిరిగి ఎవడని తిరుగుతారు పార్టీలో ఫైనల్ డెసిషన్ ఏంటంటే టికెట్ ఇస్తే నేనైతే పనిచేయను అర్థమైందా దాంట్లో ఎటువంటి అతనే కాదు ఇంకా రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన వాళ్ళనే నా కోరిక అటువంటి వాళ్ళకి ఎవరికి ఇష్టం పని చేయను సో ఇదే టాపిక్ పైన మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు తిలక్ గారు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా ఆంజనేయరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సో నాకు ఒకసారి స్టాట్యూటరీ వార్నింగ్ గుర్తొస్తూ ఉంటుందండి ఏంటంటే సినిమాలు ముందు వేస్తూ ఉంటారు ఒకవైపు పొగ మరోవైపు నుసి మాట్లాడేవారు ఎవరూ లేరా అని అలాగే టీడీపీలో ఒకవైపు గ్రూపు తగాదాలు మరొకవైపు పార్టీ వ్యతిరేక ప్రకటనలు మాట్లాడేవారు ఎవరూ లేరా అన్నది అతికినట్టు సరిపోతుందేమో అనిపిస్తుంది ఏమంటారు కారుమూరి వెంకటరెడ్డి గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు సో తెలుగుదేశం పార్టీని ఈరోజు భ్రష్టు పట్టించేశాడు తెలుగుదేశం పార్టీని నేను ఒక మంచి ఉద్దేశంతో స్థాపిస్తే ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నంతరూ దొంగలే ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఏదైతే దొంగలకి ఏదైతే కబ్జాదారులకి అడ్డాగా మార్చేశాడని చెప్పి రామారావు గారు చనిపోయేటటువంటి సమయంలో కొన్ని వీడియోలను రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ మనం ఒకసారి బ్యాక్కి వెళ్తే గుర్తొస్తాయి సేమ్ ఇప్పుడు అదే మళ్ళీ గుర్తొస్తా ఉంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీగా వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచినటువంటి కేసినేని నాని గారు స్వయానా వాళ్ళ తమ్ముడిని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలని వాళ్ళ పార్టీలో ఏదైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలో లేదంటే అంతకుముందు గెలిచినటువంటి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఆయన స్వయానా ఈరోజు చెప్పినటువంటి మాటలు ఈ పార్టీలో ఉన్నదంతా దొంగలు కాల్మనీ సెక్స్ ర్యాకెట్ వ్యాపారస్తులే ఉన్నారు ఈ దోపిడీదారులే ఉన్నారు కబ్జాదారులే ఉన్నారు ఈ పార్టీలో సో ఈ పార్టీలో అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇంకేంది పనిచేసేది నేను అసలు సహకరించనని చెప్పి ఓపెన్గా మహానే మాట్లాడినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తూ ఉంటే మొన్న ఈ మధ్య లోకేష్ గారు ఒక మాట చెప్పాడు నన్ను కానీ కలవాలంటే మినిమం 12 కేసులు ఉండాలనా 12 కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను కలుస్తాను వాళ్ళకే నేను అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి స్వయానా నారా లోకేష్ ప్రకటించారు అంటే మీరు దొంగతనాలు చేయండి దోపిడీలు చేయండి కబ్జాలు చేయండి ఇంకేదైనా చేయండి చేసి కేసులు నమోదు చేసుకొని నా దగ్గరకు వస్తేనే వాళ్ళకి నేను అపాయింట్మెంట్ ఇస్తానని స్వయానా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ ప్రకటిస్తున్నానంటే ఇంకా ఆ పార్టీలు ఎవరుంటారు అట్లాంటి వాళ్ళే ఉంటారు
ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం విజయవాడలో అమ్మాయిలతో కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం బుద్ధ వెంకన్న బోండా ఉమ బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే స్వయాన ఇంకో చింతకాయల అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి చింతకాయల విజయ్ ఇట్లా వాళ్ళందరూ కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారాలు చేసి అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేశారని చెప్పి స్వయాన అన్ని పేపర్లు అన్ని టీవీలో మనం చూసాం. దాని మీద మరి కేసులు నమోదు చేశారన్నారు ఏమైందో ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి. దాని తర్వాత మీరు చూస్తే ఇదే మహిళా ఎంఆర్ఓ వనజాక్షి గారిని జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి తన్నటువంటి సందర్భం. ఇదే చింతమనేని ప్రభాకర్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. స్వయాన సెటిల్మెంట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ తంతే తన్నాడులే అమ్మ ఇంకోసారి తన్నకుండా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి స్వయాన సెటిల్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ఆరంభమైన నుంచి ఆయన M6 ఫార్ములాతో రాజకీయం చేస్తాడు. M6 అంటే ఒక ఎమ్ అంటేనేమో మద్యం, ఇంకో ఎమ్ అంటే మనీ, ఇంకో ఎమ్ అంటే మగవలు, ఇంకో ఎమ్ అంటే మర్డర్సు, ఇంకో ఎమ్ అంటే మీడియా, ఇంకో ఎమ్ అంటే మార్ఫింగ్ వీడియోలు. వీటన్నిటిని అంటే M6 ఫార్ములాతో రాజకీయం చేసి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటాడు. సో అవన్నీ అంతకుముందు ఒక టైంలో నడిచినాయి, ఇప్పుడు నడవట్లేదు. కాబట్టి స్వయాన వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఎంపీలో బయటకు వచ్చి స్వయాన చెబుతున్నటువంటి సందర్భం. మొన్న ఈ మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలను వరుసగా వెలికి తీస్తున్నటువంటి సందర్భంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ అమరావతి భూ కుంభకోణం అసైన్డ్ భూముల కుంభకోణం చేస్తే అమ్మా నారాయణ మీద కేసులు పెడతారని చెప్పి గోల చేశారు. అదేవిధంగా ఏదైతే అయ్యన్న పాత్రుడు ఈఎస్ఐ కుంభకోణం సరే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేస్తే అమ్మ బీసీని అరెస్ట్ చేస్తారా, ఏం అచ్చెన్నాయుడు బీసీ కదా ఏం కుంభకోణం చేయడానికి అర్హత లేదా అని చెప్పి మాట్లాడారు. ఇదే అయ్యన్న పాత్రుడు ఏదైతే స్థలాలు కబ్జా చేసి ఏదైతే అక్రమంగా నివాసాలను ఏర్పరచుకున్నాడు అక్రమంగా వాళ్ళ ఇల్లుని కట్టుకున్నాడనంటే ఏమండి ఒక 2 సెంట్లు కబ్జా చేసుకుంటే అరెస్ట్ చేస్తారా, ఇదో పెద్ద ఆర్ట్ అండి అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇదే మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్రావు గారిని హత్య చేసినటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే మాజీ మంత్రి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కొల్లు భాస్కర్రావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తే అమ్మ బీసీలను అరెస్ట్ చేస్తారా, ఏం కొల్లు రవీంద్ర మాజీ మంత్రి బీసీ నాయకుడు ఏం ఒక్క మర్డర్ కూడా చేస్తే తప్ప మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి గొడవ పెట్టాడు. ఇదే జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఫోర్జరీ సంతకాలు పెట్టి వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు అనే దాంట్లో అరెస్ట్ చేస్తే అమ్మ వాళ్ళని అరెస్ట్ చేస్తారా రాయలసీమలో వాళ్ళని అందరినీ వాళ్ళు మీ రెడ్లను కూడా తోడుకొని అరెస్ట్ చేస్తారని చెప్పి గొడవ చేసినట్టు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు ఏవైతే పేర్లు మెన్షన్ చేశారో ఆ పేర్లలో వాళ్ళు తప్ప ఇంకెవరు లేని పరిస్థితి, మరి వాళ్ళు మాట్లాడితే ఇంకెట్లా చర్యలు తీసుకుంటారనేది ఒక క్వశ్చన్. ఆంజనేయ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటండి, ఒక లీడర్కి నిష్క్రియాపరత్వంలోకి వచ్చేసాడు అని అంటే ఇప్పుడు నాన్నగారు డైరెక్ట్గా చిన్నే అని ఉండొచ్చు తన తమ్ముడినే అని ఉండొచ్చు కానీ అది తగులుతున్నది ఎవరికి, నేను ఖచ్చితంగా పనిచేయను అని తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి అయినా ఎటువంటి చర్యలు లేదు, ఎయిదర్ కేసునేని నానన్న వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పాలి లేకపోతే ఆయన చర్యలు తీసుకోవాలి లేదంటే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, ఇదంతా ఎక్కడ తెలుగుదేశం పార్టీలో కనిపించట్లేదు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీరు ఒక మంచి విషయం మీద ఈరోజు డిబేట్ నడుపుతున్నారు. ఈ విషయము అన్ని రాజకీయ పార్టీలు పట్టిస్తుంది. ఈరోజు కొన్ని సమయాల్లో ఏ పార్టీ కూడా మినహాయింపు ఉంటుందని అనుకోవడం లేదు, ఆరోపణలు వస్తాయి, నిజాలు అబద్ధాలు అనేవి కాదు, అన్ని రాజకీయ పార్టీల మీద ఆరోపణలు ఉన్నారు. అయితే నాకు అర్థం కాదు ఏమిటంటే కేసీఆర్ నాని గారు బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ అనుకుంటున్నారు వెంకటరెడ్డి గారు క్లారిఫై చేయాలి. ఒకప్పుడు వైసీపీలో ఉన్నారు ఆయన, ఇది వెంకటరెడ్డి గారు గుర్తుంది కదా మీకు? లేదు, ప్రజారాజ్యంలో ఉన్నాడు సార్. లేదు సార్ తర్వాత ఓకే ఓకే ఎనివే దాని మీద నేను చర్చ చేయదలుచుకోలేదు. తర్వాత ఆయన ఇప్పుడు ఆయన చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కబ్జాదారులు కాల్మనీ లేదు ఇంకేదేదో ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆరోపణలు వచ్చాయి అధికార పార్టీ సభ్యుల మీద. అప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు, ఆయన మళ్ళా తిరిగి 2019 కూడా పోటీ చేశారు ఆరోపణలు ఉన్నప్పుడే. ఆయన ఈరోజు ఎవరినైతే చెప్తున్నారో వాళ్ళ తమ్ముడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన ఆరోపణలు చేశారు, వాళ్ళందరూ కూడా టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఈయన 2019 మళ్ళా లోక్సభకు పోటీ చేసి గెలవడం జరిగింది. అందువల్ల ఆయన ఈ రోజు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారైతే నాకైతే అర్థం కావడం లేదు.
ఆయన చేసిన ఆరోపణలు 2014 నుంచి 2018 మధ్యలో ఉన్నాయి. 2014 లోక్సభకు గెలిచాడు, 2018 కూడా లోక్సభకు గెలిచాడు. ఒకటి. రెండోది, ఇప్పుడే కాదు ఇంకా ముందు కూడా ఆయన ఈ నిరసన గళం వినిపించారు. మీరు చూపిస్తున్నారు ఈ రోజు ఆ విజువల్స్, ఆయన పుష్పగుచ్చము అక్కడ ఇవ్వబోతే ఆ పక్కకి నెట్టేసి నువ్వే ఇవ్వవా అని అది చూపిస్తున్నారు. అది కూడా మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. ఎందుకనో మరి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ నాని గారి మధ్య అంత సత్సంబంధాలు ఉన్నట్లు కనిపించలేదు. అనేక సందర్భాల్లో చూస్తున్నాం మనం. ఆయన గళం కూడా ఇప్పున్నాడు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన అధినేత వాళ్ళ పార్టీ అధినేత మీద కూడా. అందువల్ల ఇది కొత్త విషయమే కాదు. ఒకటి. రెండోది, ఆరోపణలు చాలా మంది మీద ఉన్నాయి. బహుశా నేను అనుకుంటున్నాను ఆయన సొంత తమ్ముడు విషయంలోనే ఈయన ఆరోపణలు చేస్తున్నారంటే ఇది రాజకీయ ఆలోచన కంటే కుటుంబ వ్యవహారం ఏమైనా ఉందా? కుటుంబంలోనే అంతర్గత కలహాల వల్ల ఆయన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణ చేయబడ్డ ఆయన ఎవరో కేసు నేను చిన్న ఆయన ఎవరికి తెలియదు, నాకు కూడా పెద్దగా తెలియదు. మరి గతంలో కూడా ఆయన పేరు ప్రస్తావించున్నారు, ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి కేసు నేను చిన్న ఈయన తమ్ముడైనప్పుడు కుటుంబ వ్యవహారము, కుటుంబ అంతర్గత గొడవలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా రాజకీయంగా ప్రతిబింబిస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సింది. మీరు రైజ్ చేసిన పాయింట్స్ అన్ని ఎగ్జాక్ట్ గా కరెక్ట్, అందులో వేరే అభిప్రాయం లేదు. కానీ ఒక లీడర్ గా ఒక స్థాయిలో కూర్చున్న వ్యక్తి సొంత పార్టీలో, ఈవెన్ కేసినేని నాని ఒక్కరే కాదు, గతంలో అచ్చెన్నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు, ఒక పార్టీ అంటే అందరూ ఒక కట్టుగా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం మీదో లేకపోతే వేరే పక్షం మీదో కలిసికట్టుగా పోరాడాలి. అటువంటి స్థాయిలో ఉన్న నాయకులు ఇటువంటి కామెంట్స్ చేస్తుంటే ఆయన ఏం చెయ్యలేకపోవడం అనేది ఇక్కడ ప్రశ్న. మేడం, మా నెల్లూరు జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీరు ఏం మాట్లాడారు మీరు చూసే ఉంటారు. అధికార పార్టీ శాసనసభ్యులు వారి నియోజకవర్గానికి మళ్ళా వేరే ఆయన కూడా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదే సందర్భంలో మంత్రివర్గం విస్తరణ జరిగినప్పుడు అనేక మంది నిరాశావాదులు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత నిరుత్సాహం నిరాశకులు అయిన వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూసాం. ఇటీవల కాలంలో ఆయన వసంత కృష్ణ ప్రసాద్ ఏదో శాసనసభ్యులు, ఆయన శాసనసభ్యులే కదా, వారు కూడా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మనం చూసుకున్నాం. కాబట్టి రాజకీయాల్లో సహజంగా ఈ వ్యాఖ్యలు వీటన్ని వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కదా. రాజకీయం ఏమిటి, రాజకీయాల్లో మనం ఏం చెప్తాం? మీరు అసంతృప్తి వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు, ఇది ఇక్కడ మనం మాట్లాడుతున్నది పార్టీ వ్యతిరేక చర్యల గురించి. రెండింటినీ మీరు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, ఇక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారస్తులు ఉన్నారనే మాటలకి దీన్ని ఏదో పార్టీలో ఇంకో దానికో మీరు కంపేర్ చేసి మాట్లాడితే అట్లా కరెక్ట్ కాదు. మీరు, నేనేమంటున్నా అంటే నిరసన గళం అనే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. వేరియస్ రీజన్స్, అనేక కారణాల వల్ల నిరసన గళం తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేసినప్పుడు పార్టీ అధినాయకుడు ఎదురిస్తున్నారనే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎదిరించున్నారు. ఒకటి. రెండవది, స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఆయన. కానీ జనరల్ గా క్రమశిక్షణ గల రాజకీయ పార్టీల్లో ఇంటర్నల్ గా వితన్ ద ఫోర్ వాల్స్ కూర్చుంటారు, ఏదైనా ఉంటే మాట్లాడతారు. కానీ ఈ రోజు కేసీఆర్ నాయన గారు బహిరంగంగా మాట్లాడారు నిరసన, రామనారాయణ రెడ్డి గారు బహిరంగంగా మాట్లాడారు నిరసన, వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగంగా మాట్లాడారు నిరసన, అంతకుముందు చాలా మంది అధికార పార్టీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాట్లాడున్నారు. ఈ నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసన ఎందువల్ల, కొన్ని క్రిమినల్ చర్యల మీద నిరసన కావచ్చు, లేదా పార్టీలో మాకు అన్యాయం జరిగిందనే విషయంలో నిరసన కావచ్చు. నిరసన అనేది అధినాయకుడికి అధినాయకత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. దీన్ని మనం స్వేచ్ఛ అనుకుందామా? లేకపోతే ఒకటి స్పష్టము, ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ టీడీపీలో అంతా అన్ని సవ్యంగా ఉందనే విషయం మనకి ఈ నా కేసీఆర్ గారి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. అంతా సవ్యంగా లేదు, సంథింగ్ రాంగ్ విత్ బేసిక్ అనే ఏదో జరుగుతుంది, ఇంటర్నల్ గా అసంతృప్తి ఉంది. ఇక ఈ రోజు నాన్నగారు బయటకు వచ్చారు, భవిష్యత్తులో ఎవరు బయటకు వస్తారో చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు నిరసన గళం వినిపిస్తుంటారు, కానీ ఏమున్నప్పటికీ కూడా విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మా పార్టీలో కూడా ఉంటాయి. కానీ మేము సహజంగా ఇంటర్నల్ గా అంతర్గతంగా కూర్చున్నప్పుడు మాత్రం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటాము, లేదా ఇంకేదన్నా మాట్లాడాల్సి ఉంటే అది నాయకత్వము పార్టీ ఫోరం లో మేము మాట్లాడుకుంటాము. అయితే ఒకటి స్పష్టము, ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్
కన్నా లక్ష్మణారాయణ గారు ఓపెన్ గా వచ్చి చెబుతున్నాడు మొన్న. కన్నా లక్ష్మణారాయణ గారు కూడా నా పాయింట్ ఏంటంటే ఆ రెండిటికి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఇప్పుడు అసంతృప్తికి అసమ్మతికి పార్టీ వ్యతిరేకతకి చాలా థిన్ లైన్ ఉంటుంది. అది ఎక్కడ క్రాస్ చేసింది, ఇది ఇక్కడ క్రాస్ అయింది. పార్టీ లేదు డాష్ లేదు అని అంటే దాన్ని మీరు అసంతృప్తి లేకపోతే అసమ్మతి అని ఎట్లా అంటారు? లేకపోతే ఫలానా వాళ్ళకి టికెట్లు ఇస్తే నేను సపోర్ట్ చేయను అన్న దాన్ని ఎట్లా మీరు అసమ్మతి అసంతృప్తి అంటారు? ఇప్పుడు నాకున్న అభిప్రాయం వ్యక్తం చేయడం, స్వేచ్ఛ చెప్పడం అదొక పద్ధతి, కానీ ఇది అది కాదనేది ఒక అందరికి. ఇప్పుడు థిన్ లైన్ నేను అదే చెప్పాను, ఆ థిన్ లైన్ ఆ లక్ష్మణ రేఖను దాటారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకి ఏదన్నా ఉంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడవచ్చు. ఎందువల్లంటే ఈజ్ నోన్ ఫర్ డిసెంట్. ఆయన ఈ రోజు కాదు, ఆయన నిరసన తెలియజేసే విషయంలో ఇంతకు ముందే అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కేశినేని నాయుడు గారికి మధ్య అంత సత్సంబంధాలు లేవు. There is something, everything is not good between అనేది మన అందరం కూడా తెలుసు కాబట్టి. కానీ ఈరోజు బహిరంగంగా నేను పని చేయననేది మీరు చెప్పినంతా నేను ఏకీకరిస్తున్నాను. ఆయన లక్ష్మణ్ రేఖ దాటాడనే విషయంలో ఎటువంటి అనుమానం. ఓకే, తిలక్ గారు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీని ఒక లీడర్ రన్ చేస్తున్నారు అంటే ఆయన నిష్క్రియపరత్వం చాలా డేంజర్ పార్టీకి. మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది తిలక్ గారు, మళ్ళా మీ దగ్గరకు వస్తాను. సో వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు లేవదీసినట్టుగా ఒక లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది, అది క్రాస్ అయిన తర్వాత పార్టీయో లేదంటే పార్టీ అధ్యక్షుడో ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ కేసినేని నాని, ఎవరైతే టాప్ లీడర్షిప్ టీడీపీలో అని చెప్పుకుంటూ ఉంటారో ఆ లీడర్షిప్ దగ్గర వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కోకొల్లలు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తీసుకోవటానికి మీరు అన్నట్లుగా ఇప్పుడు నలుగురు ఎంపీలుని ఈయన బీజేపీలోకి పంపించాడు. ఏదైతే నలుగురు రాజ్యసభ ఎంపీలని బీజేపీకి దగ్గర అవ్వటం కోసం స్వయానా చంద్రబాబు నాయుడే, ఏదైతే సీఎం రమేష్ కావచ్చు, శ్రీనాథ్ చౌదరి కావచ్చు, వీళ్ళందరినీ ఆయనే స్వయానా పంపించాడు. సో పంపించినటువంటి సందర్భం అంటే ఆయనకు ఆల్రెడీ ఆ పార్టీ మీద పట్టు లేదు, ఆ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది అనేది క్లియర్గా స్టాటిస్టిక్స్ కనపడతా ఉన్నాయి. 2014 ఎన్నికలు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్కి, 2019 వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్కి, అంతకుముందు 2009 వరుసగా మీరు చూసుకుంటా ఉంటే ఎవ్రీ టైం చంద్రబాబు నాయుడు గారు పొత్తుల్లోనే వెళ్ళాల్సినటువంటి సందర్భం, వెళ్ళినా కూడా ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. స్వయానా మీరు ఇందాక ఉదాహరించారు, ఎవరైతే అచ్చెన్నాయుడు గారు పార్టీ లేదు డాష్ లేదు గట్టి చట్నీ రెండు ఇడ్లీ ఎక్కువ పెట్టి అన్నాడు, రెండు ఇడ్లీ ఎక్కువ పెట్టి గట్టి చట్నీ ఇంకా పార్టీ లేదు డాష్ లేదు అన్నాడు. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పదే పదే మీటింగ్లో ఆయన చెబుతుంది, నేను కానీ అసెంబ్లీకి పోవాలి అని అంటే, నేను కానీ రాజకీయాల్లో ఉండాలని అంటే, ఇదే నాకు ఆఖరి ఎన్నికలు. 72 వయసు, ఇంకా 2 పోతే 74 ఎలక్షన్ వచ్చేయడానికి 74 అంటే చివరి దశలో ఉన్నా, ఇక నేను ఇంకా అసెంబ్లీకి పోవాలన్నా, నేను అసలు ఈ జీవితంలో ఉండాలన్నా నన్ను కనీసం ఎమ్మెల్యే కన్నా గెలిపించండి చెప్పి ప్రాధాయపడతా అడుక్కున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ పార్టీలో ఇటువంటి నిరసనకాలం వ్యక్తమవుతుంది. ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, అలా బుద్ధా వెంకన్న క్యారెక్టర్ ఏంది, బుద్ధా వెంకన్న కొబ్బరి చెప్పల ఏదైతే దొంగతనాలు చేసేవాడని చెప్పుకుంటారు, సైకిల్ బిల్లుల దొంగతనాలు, ఏదైతే విజయవాడ దుర్గ గుడి కింద కొబ్బరి చెప్పలు ఏరుకొని ఉన్నటువంటి సాయిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్సీగా కూర్చోబెడితే కాల్మని సక్సరాకెట్ వ్యాపారాలు చేసినటువంటి సందర్భం. కనీసం అట్లాంటి ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ పార్టీలో ఏదైతే మీరు ఇప్పుడు మొన్న లోకేష్ ఓపెన్గా చెబుతుంది ఏమని, మీరు 48 బెయిల్ ఇప్పించేస్తా అంటున్నాడు, మీరు వెళ్ళి కొట్టరండి లేదంటే మీరు వెళ్ళి ఏదైనా చేసిరండి 48 బెయిల్ ఇప్పిస్తానంటే, మరి ఆ పార్టీలో ఎవరు తయారవుతారు? ఇలాంటి వాళ్ళు తయారవుతారు. అది లేదు, మనం కొంచెం నిజాయితీగా పోరాడదాం, మనం లేదు ఇదిగో పార్టీ కోసం కష్టపడదాం, ఇవాళ కాతే రేపు వస్తాం, రేపు కాతే ఎల్లుండి వస్తాం అని చెప్పట్లా, ఇప్పుడు కొట్టేద్దాం, ఇంకేదన్నా దాడులు చేసేద్దాం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రౌడీలు కబ్జా కోరులు ఏదైతే భూదందాలు చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇస్తారనే తెలిసిందే కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరికి, ఎవరైతే నారాయణ మంత్రి నారాయణ సుజనా చౌదరి, ఎవరైతే కమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇట్లా ఎవరైతే బిగ్ షాట్లు ఉన్నారో వాళ్ళందరికీ తర్వాత వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఏదైతే అమరావతి భూముల్లో లబ్ధి చేకూర్చడం, లేదంటే ఇంకేదన్నా బిజినెస్లో, లేదంటే ఇంకేదన్నా కాంట్రాక్ట్లు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ అంటే మీకు డబ్బులున్న వాళ్ళకి వ్యాపారస్తులకి వాళ్ళకే ఇక్కడ అవకాశం ఉంటుంది. లేదు ఇంకెవరన్నా కొట్టు కబ్జాలు చేసే వాళ్ళకి, ఏదైతే రౌడీలకి, ఇట్లాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం ఉంటుందని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి సందర్భం. స్వయానా లోకేష్ పిఏ ఏదైతే మంగళగిరిలో లోకేష్ పిఏ అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్తే కనీసం ఇప్పటివరకు చర్యలు లేవు.
వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అసలు పార్టీ తరఫున వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా. ఇదే విజయవాడలో ఎవరైతే వినోద్ జైన్ అనే ఒక తెలుగుదేశం కంటెస్ట్ చేసినటువంటి కార్పొరేటర్ 9 ఏళ్ల బాలికను లైంగికంగా వేధిస్తే అమ్మాయి అపార్ట్మెంట్ నుంచి దూకి చనిపోయినటువంటి సందర్భం, నువ్వు ఏ మెసేజ్ ఇస్తున్నావు అట్లాంటి వాళ్ళందరూ నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు, మహిళా ఎమ్మెల్యేలను కొడితే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తావు, లేదు ఇంకెవరన్నా అట్లా దాడులు చేసి వస్తే ఇంకా ఎంకరేజ్ చేస్తావు, మినిమం 14-12 కేసులు ఉండాలనే కలుగుతానంటాడు నీ కొడుకు లోకేష్, మరి నువ్వు ఏం దానికి అర్థమిస్తున్నట్టు. సో ఆ పార్టీలోకి అట్లాంటి వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటారు కాబట్టి. అంతకుముందు తెలుగుదేశం పార్టీగా ఉన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు అది తెలుగుదేశం పార్టీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా తెలుగు దొంగల పార్టీ అయింది. దొంగలే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ రోజు రామారావు గారిని వద్దన్నాడు, మళ్ళీ ఈరోజు కావాలంటాడు, రకరకాలుగా మాట్లాడతాడు, ఇవాళ ఉన్న మాటకి రేపు కన్ఫైన్ అయ్యి చంద్రబాబు మాట్లాడు, ఆయనే మాట్లాడుతున్నాడు నాకంటే పెద్ద రౌడీ ఉన్నాడా అంటాడు, మీటింగ్లు చెబుతాడు అసలు నేనే పెద్ద రౌడీ రండి కబర్దారు తేల్చుకుందాం అంటాడు, ఆయన వయసు ఏంది ఆయన మాట్లాడే మాట్లాడింది తేల్చుకుందాం కొట్టుకుందాం, ఓ నాయకుడు మాట్లాడేదేనా, ఇవాళ ఆ డాష్లు ఈ డాష్లు అని మాట్లాడతాడు. సో ఆయన ఒక నాయకుడు లాంగ్వేజ్ని బట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులకి కార్యకర్తలకు అది అలవాటు అయిపోయింది. స్వయానా చంద్రబాబు నాయుడు అండ్ లోకేషే ఆనా డాష్లు ఈనా డాష్లు కొడదాం, కేసులు ఉన్నాళ్ళు నా దగ్గరకు రండి, లేదంటే ఇంకా మనం దాడులు చేద్దాం దౌర్జన్యాలు చేద్దాం అని వాళ్ళే ప్రోత్సహిస్తుంటే ఇంక వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏంది, అరే నాయకుడే మనం ప్రోత్సహిస్తున్నప్పుడు మనం దానికోసం ఎందుకు వెళ్ళకూడదని వాళ్ళు వెళ్తారు కదా. సో అదే జరుగుతా ఉంది అక్కడ క్లియర్గా. ఓకే, సో తిలక్ గారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు ఏంటంటే చంద్రబాబు నోన్ ఫర్ డిసెంట్ అని ఆయన అంటున్నారు. నిజంగా ఆయన అంత ప్రోత్సహించినా లేకపోతే అంత నిరసన గళాన్ని విన్నా కూడా కన్స్ట్రక్టివ్గా ఏదో ఒకటి చేసి ఉండాలి. ఒక వ్యతిరేక గళం వినిపించినప్పుడు పార్టీలో దిద్దుబాటు చర్యలు ఇటువంటివి ఏవో ఒకటి జరగాలి, అవేం జరగట్లేదు అనేది ఒక ప్రశ్న. ఇది నిరసన కాదండి, స్థానిక పరిస్థితుల్ని మనం గమనించినప్పుడు ఇది నిరసన కాదు తిరుగుబాటు. మీరు అభ్యర్థుల్ని పలానా వాళ్ళని ఎంపిక చేస్తే నేను సపోర్ట్ చేయను అంటే అది తిరుగుబాటు. ఎందుకు జరుగుతోంది ఈ తిరుగుబాటు అంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల్లో ఉన్నటువంటి విభేదాలను తీసుకుని చిచ్చు పెట్టడం అనేది అలవాటు. కేసులేని కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలని అన్నదమ్ముల మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూసుకుని అన్నదమ్ముల మీద చిచ్చు పెట్టాడు ఆయన. కేసులేని చిన్నని ప్రోత్సహిస్తుంది లోకేష్ గారు, దానివల్లనే ఆయన యాక్టివిటీస్ పెంచారు. ఒక ఎంపీ స్పీకింగ్ ఎంపీ ఉండగా ఆయన తమ్ముడిని పోటీగా తీసుకొచ్చి పార్టీ యాక్టివిటీస్ పెంచడంతో ఈ తిరుగుబాటు దారితీసింది. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 8-9 మాసాలుగా జరుగుతోంది. 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడటం కూడా జరిగింది. అయినా కానీ పరిస్థితులు మార్పు రాలేదు, చిన్న గారి యాక్టివిటీస్ తగ్గలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం లేకపోతే, లేదా లోకేష్ గారిని కంట్రోల్ చేయలేక ఆయన వదిలేశారా, లోకేష్ గారు డైరెక్ట్ గా చిన్నని సపోర్ట్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి మాట ఖాతరు చేయకుండా, ఇవి బయటకు తెలియని విషయాలు. అందువల్ల సిట్టింగ్ ఎంపీని కాదని ఆయన తమ్ముడిని విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో యాక్టివిటీస్ ప్రోత్సహించినప్పుడు సిట్టింగ్ ఎంపీ తిరుగుబాటు చేశారు, నిరసన కాదండి. నిరసన అనేది అంతకు ముందు ఆయన ఒకే ఉన్నప్పుడు తోసేకలు ఇవన్నీ అది నిరసన. ఇది పార్టీ మీద డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు. అందువల్ల ఇది ఏం జరుగుతుంది అంటే ఇది ఇక్కడే కాదండి, ఇప్పుడు మీకు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారి మధ్యన కూడా ఇలాగే రకాలు ఉంది. ఎంపీగా ఎవరు పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయాలి, ఆ కుటుంబంలో కూడా లోకేష్ రామ్మోహన్ నాయుడు గారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్లా కుటుంబాల్లో వైవిధ్యాన్ని ఉపయోగించుకుని చిచ్చు పెట్టడం అనేది ఎన్టీ రామారావు కుటుంబంతో మొదలైంది. ఎన్టీ రామారావు తిరుగుబాటు చేసినప్పుడు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి చీలిక తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందువల్ల ఈ పార్టీలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు విజయవాడ లోక్సభ నియోజకవర్గం 7 నియోజకవర్గాలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిస్థితి కూడా మెరుగుపడుతున్న అనుకోవడం పొరపాటు అవుతుంది. ఉదాహరణకు మైలవాడ నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గురించి మాట్లాడినప్పుడు మనం గతంలో ఒక 5-6 మాసాల నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే అక్కడ దేవరామ ఉమా గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా అక్కడ కారణం ఏంటంటే పార్టీని సరైన పంథాలో నడపాలి గ్రూపులు లేకుండా అని అనుకోవలసినటువంటి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే కుటుంబాల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ఉపయోగించుకుని వాళ్ళలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం, రాజకీయంగా ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం, వీటి వలన ఆ పార్టీలో ఈ తగాదాలు పెరిగిపోతున్నాయి.
ఆ పార్టీ ఇబ్బంది పడటానికి బలహీన పడటానికి ఒక కారణం అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ తిలక్ గారు, ఇన్ అదర్ వర్డ్స్ వాళ్ళని చూస్తే ఈయన భయపడిపోతున్నారనే ఒక వాదన కూడా చాలా మంది నుంచి ఉంది. అటు కేశినేని నానిని కానీ అచ్చెన్నాయుడిని కానీ మీరు ఏవైతే నేమ్స్ ప్రస్తావించారో వాళ్ళని చూస్తే, ఎందుకంటే వాళ్లే దిక్కు పార్టీకి. అలాంటిది ఒక పక్క వ్యతిరేక గళం వినిపిస్తుంది, మరో పక్క పక్క వాళ్ళని పట్టుకుని మనం కలిసి పోటీ చేద్దాం, పరామర్శకి ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన పార్టీ డిసిప్లిన్ కాకుండా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న వైవిధ్యాన్ని ఉపయోగించి ఆయన వాడుకుంటా ప్రయత్నం చేస్తున్నారు. రెండవది మహిళలకు సంబంధించినప్పుడు ఇందాక ఆయన కేశినేని నాని గారు రెండు మూడు ఉదాహరణలు చెప్పాడు. కబ్జా రాయుడు, సెక్స్ రాకెట్ కేసుని ఎవరో చెప్పింది కాదండి. కేశినేని నాని గారి దగ్గరికి ఆ బాధితురాలు వస్తే పోలీస్ కమిషనర్ ని పంపించి పోలీస్ కేసు నమోదు చేయించింది నాని గారు. మెజారిటీ తెలుగుదేశం వాళ్ళు. అందువల్ల నాని గారి మీద వేరే ఆరోపణలు లేవు. ఆయన మీద వచ్చిన ఒకే ఒక ఆరోపణ బస్సు రవాణా సంబంధించింది. అది బస్సు రవాణా ఆపేశాడైనా వ్యాపార ఆపేశాడైనా, అందువల్ల ఆయన మీద మిగతా ఆరోపణలు చేయడానికి లేవు. ఆ పార్టీ అంతర్గతంగా ఏమిటి అనేది బయట రావాల్సింది. కానీ ఇది అట్లే రామ్మోహన్ రెడ్డి గారు కుటుంబం. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే తిలక్ గారు, గతంలో వీళ్ళందరూ కలిసి పోటీ చేసిన వాళ్లే, అదే ఏరియా నుంచి ఇప్పుడు ఏవైతే పేర్లు అనుకుంటున్నామో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, లేకపోతే మీరు చెప్పినట్టు ఈ కబ్జా రాయిళ్లను లేకపోతే సెక్స్ రాకెట్ ఈ కాల్ మనీ కేసులో వీటిలో ఉన్న వాళ్ళందరితో కలిసి పనిచేశారు ఆయన. సో ఆయన అడ్వాంటేజ్ కోసం, లేకపోతే ఇప్పుడు ఇంటర్నల్ గా పాలిటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో పార్టీలో, దానికోసం వీటిని వాడుకుంటున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. గతంలో కూడా మీకు గుర్తు చేస్తాను, విజయవాడ సిటీకి చెందినటువంటి ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యేలు గాని నాని గారితో డిఫర్ అయ్యి బహిరంగంగా మీటింగ్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టడం, దూరం అవ్వటం, ఒక వర్గంగా వ్యవహరించడం, వాళ్ళకి లోకేష్ గారి ఆశీస్సులు ఉండడం, ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు ఒక్కరోజు వాళ్ళు నాని గారు మాట్లాడటంతో తెలుగుదేశంలో ఉన్నటువంటి అంతర్గత విధంగా బయటకు వచ్చిన ఇంపోర్టెంట్ లేదండి. ఇది గతం నుంచి జరుగుతుంది, 8 మాసాలుగా జరుగుతుంది ఇది. అందువల్ల మరి ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని నాని గారికి వ్యతిరేకంగా ఎంకరేజ్ చేసింది ఎవరు? లోకేష్ గారు. అది బహిరంగ రహస్యం. అందువల్ల పార్టీ కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదా అనే సందేహం ఒకటి వస్తుంది. లోకేష్ గారి మద్దతు వేళ పొందన్నప్పుడు ఇదే కాదండి, పార్టీలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తిలక్ గారు మళ్ళీ మీ ఆడియో అండ్ వీడియోలో కొంచెం ఇబ్బంది ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. ఆంజనేయ రెడ్డి గారు, ఒక పొలిటికల్ పార్టీ కన్స్ట్రక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తీసుకుంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తుంది, అది అధికారం వస్తుందా రాదా అవన్నీ సెకండరీ ఇష్యూస్, కానీ మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, లేకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా వర్క్ చేస్తున్నాం, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ పార్టీ లైన్లో ఉన్నారా లేదా, ఇవన్నీ ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ రెండు పవర్ సెంటర్స్ కనబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ దగ్గర చూసుకునేసరికి, చంద్రబాబు లోకేష్ ఒక్కళ్ళకి, ఏ ఒక్క లీడర్ కి కూడా ఇద్దరి సపోర్ట్ ఉన్న పరిస్థితి ఏ నియోజకవర్గంలోనూ లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏమంటారు మీరు? మీతో నేను ఏకీభవిస్తున్నానండి. అందులో రెండు పవర్ సెంటర్స్ అనే విషయంలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాల వయసు, కుర్రవాడు లోకేష్, ఆయన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు, ఇద్దరు కూడా పార్టీ నడిపే విషయంలో ఇద్దరికి ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ యొక్క అప్రోచ్ టు పార్టీ నిర్మాణం విషయంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అపారమైన రాజకీయ అనుభవం ఉంది, చాలా విషయాలు మనిషి, ఆయన పదవి సామర్థ్యాలు ఉన్నాయి, అందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బహుశా తిలక్ గారికి బాగా తెలుసుంటది, సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఆయన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ విషయంలో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి ఆయన సొంత మనిషిని కుతూహలం అనే ఆమెని పార్టీ జడ్పీ చైర్మన్ గా గెలిపించుకున్నారు. ఆయన అప్పుడు కేబినెట్ లో మంత్రి. ఆ రోజు పార్టీ అంతా ఆయన్ని నిరసన తెలియజేసి ఆయన్ని మీద సస్పెన్షన్ వేయట అన్నట్టుగా, పార్టీ నుంచి బహిష్కరిస్తారన్నట్టుగానే అంత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆయన నేరుగా శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన
పని ఏదైతే ఉందో ఆ యొక్క చైర్మన్ ఎంపిక చేయడం కరెక్టేనమ్మా అని ఒప్పించుకొని వచ్చాడు ఆయన. కాబట్టి ఏమైనా చేయగలదు ఆయన. మనకి తెలుసు కదా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరారు ఆయన, చాలా మంది అనుకుంటుంటారు ఆయన తెలుగుదేశంలో కార్యకర్తగా చేరాడు ఎమ్మెల్యేగా. ఆయన తెలుగుదేశంలో చేరే రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలా, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎవరో కూడా అంత శక్తి సామర్థ్యం గల వాడు లేరు, నేను ఏమైనా మేనేజ్ చేయగలను, నేను రాజకీయాల్లో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను, కాబట్టి ఆ రోజు ఆయన తెలుగుదేశంలో చేరే రోజు ఆయన ముఖ్యమంత్రి కావాలన్నాడు, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. అందువల్ల ఆయన ఎప్పుడు ఆయన వయసు ఆ రోజు ఆయన వైపు ఉంది, ఆయన ఆ రోజు కురవాడు. ఈ రోజు పరిస్థితి అది కాదు, ఆయన 72 సంవత్సరాల వయసు, ఆయన అపారమైన రాజకీయ అనుభవంలో ఆయనకు ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ లోకేష్ బాబు విషయం వేరుగా ఉంటుంది. ఆయన యంగ్స్టర్స్ కొంతమందిని ఎంకరేజ్ చేసుకుంటారు, ఎక్కడ ఏ నియోజకవర్గంలో యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలని ఆయన ఆలోచన ఉండొచ్చు. కాబట్టి జనరేషన్ గ్యాప్ ఉంది టీడీపీలోనే తండ్రికి కొడుక్కి, అందువల్ల ఖచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి. నేనేమంటున్నానంటే కేసీ లాంటి వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే అధికారం కోల్పోయిన తర్వాత ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి, కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అది నిరసన గళం కానివ్వండి, అధినాయకత్వానికి ఎదిరించడం కానివ్వండి, ఎప్పుడు ఎన్ఎవరు నాట్ ఇన్ పవర్ మీరు అధికారం లేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేరు, పైపెచ్చు 23 ఎమ్మెల్యే ఇంకా 40 ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోయారు, చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు యాజ్ అన్నో మనం చూసినాం. కాబట్టి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి భవిష్యత్తులో. నేను కేసీఆర్ నాని గారిని పక్కన పెట్టలేడం నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, కేసీఆర్ నాని గారు నిరసన అనేది అనేక రోజులుగా పార్టీ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నాని గారి కుమార్తెనే కదా విజయవాడ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించింది, పక్కన పెట్టే పరిస్థితి లేదు కదా ఆయన. ఎందుకని నాని గారికి బలం ఉంది, ఒకటి జనబలం, రెండు ధనబలం, ఆయన ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కాబట్టి ఆయన పక్కన పెట్టే పరిస్థితి లేదు. మనం భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈరోజు ఇటువంటి గడాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇటువంటి నిరసన అది వేరియస్ రీజన్స్ కావచ్చు, ఒకటి మా తమ్ముడు ఆయన మీద కావచ్చు, లేదా ఇంకొకటి మీ తిలక్ గారు చెప్పినట్టుగా రామ్మోహన్ నాయుడు అదేవిధంగా అచ్చెం నాయుడు సమస్యలు కానుకోవచ్చు. అట్లా రాష్ట్రం ఇంకా సమస్య వచ్చే ఆ ప్రమాదం ఉంది. దాన్ని ఏ విధంగా ఆయన ఎదుర్కొంటాడు, ఏ విధంగా ఒకటి రెండు ఆయనకి హోమ్ ఫ్రంట్ ద సెన్స్ ఆయన సొంత నియోజకవర్గంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రాజకీయంగా మన అనేక అపజయాలు చవిచూశాడు, అక్కడ ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అధికారులు ఉండే వాళ్ళు, ఇష్టం ఆయన నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అణచివేతు. కాబట్టి ఆయన హోమ్ ఫ్రంట్ ఇన్ ద సెన్స్ ఇంట్లో కాదు, ఆయన సొంత నియోజకవర్గంలో హోమ్ కాన్స్టిట్యున్సీలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెరసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా సమ్మేళనం కోల్పోయే ప్రమాదం ఉంది, ఇంత రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు కేసీఆర్ లాంటి గారు లాంటి వ్యక్తులు బహిరంగంగా వచ్చి తీవ్రమైన విమర్శలు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు, తీసుకుంటారని అనుకోవడం లేదు. అట్లా జరిగితే చాలా అది దాన్ని ఏమంటారంటే అందరికి చాలా సమస్యలకి దారి తీస్తుంది, చాలా సమస్యలకి దారి తీస్తుంది. అది ఇంగ్లీష్ క్వశ్చన్ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు, సో ఇవి కదా మొదట వర్కౌట్ చేసుకోవాల్సింది పార్టీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది, లేకపోతే ఎవరెవరు నిరసన తెలియజేస్తున్నారు, మనం కరెక్ట్ గా ఒకళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి ఉందా, ఇవి కదా మొదట. ఇవి కాకుండా నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు అని పంచుకోవడంలో పడిపోతే ఎలాగనేది ఒక ప్రశ్న. తెలుగుదేశంలో కాల్ మనీ బ్యాచ్ ఉంది, తెలుగుదేశంలో కబ్జా రాయుళ్లు ఉన్నారు, కేసీనేని చిన్నీతో పాటు ఇటువంటి ఎవరికైనా టికెట్ ఇస్తే కనుక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయబోను అంటున్నారు కేసీనేని నాని. సో ఇది అసమ్మత లేకపోతే లక్ష్మణరేఖ క్రాస్ చేశారా కేసీనేని నాని, ఇది చంద్రబాబు పైన నిరసన గళమా, అయినా చంద్రబాబు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు, ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. తిలక్ గారు మాట్లాడుతున్నారు, తిలక్ గారు చెప్పండి. డైరెక్ట్ గా చెప్పుకోవాలంటే లోకేష్ తిరుగుబాటు, లోకేష్ చేస్తున్నటువంటి ముఠా రాజకీయాలు అనేది తిరుగుతున్న తిరుగుబాటు. లోకేష్ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా లేదా పార్టీలో కొందరి మీద వచ్చేటువంటి ఆరోపణల మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. మీకు మూడు ఉదాహరణలు చెప్తాను. ఒకటి అందరికి తెలిసిన వనగాక్షి గారి కేసు, ఆ ఎమ్మెల్యే గారిని చర్య తీసుకోకపోగా ఆవిడనే మందలించడం జరిగింది. రెండు,
అయ్యన్న పాత్రుడు గారు మున్సిపల్ కమిషనర్ అధికారిని మహిళా అధికారిని రోడ్డు మీద గొడవ తీసి కొడతానన్నాడు. ఎమ్మెల్యే చెల్లిండు అయ్యన్న పాత్రుడు మీద. మూడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఒక ఆవిడ పార్టీలో యాక్టివ్ గా ఉన్న ఆవిడ ధర్నా చేసింది. సాయంత్రం లేటప్పటికీ లోకేష్ ఇప్పుడు గెస్ట్ హౌస్ లో రమ్మంటున్నారు, దాని మీద చెల్లెలు లేదు. అందువలన లోకేష్ గారు ఆశిస్తుంటే ఎవరిపైనా చర్యలు ఉండవు. రెండు, పార్టీలో ముఖ్య నాయకుల మీద ఆరోపణలు ఉంటే చంద్రబాబు గారి చర్యలు తీసుకునే స్థితిలో లేరు. మూడు, ఈ రోజున 40% టికెట్లు యువకులకు ఇస్తానని చెప్పిన తర్వాత సీనియర్లు అంతా రగిలిపోతున్నారు. నాలుగు, ఆ సీనియర్లు రగిలిపోవడంతో లోకేష్ గారి బ్యాచి ఆ పార్టీ 40% సీట్ల కోసం యూత్ లో కొంతమంది లోకేష్ బ్యాచిగా తయారై పార్టీలో చంద్రబాబు మాట కూడా ఖాతరు చేయకుండా లోకేష్ గారిగా తిరుగుతున్నారు. ఇది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం. ఇవాళ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ కావాలంటే అతను జరిగ్గా జరగడం లేదని మాట తీసుకోవాలని చెప్తున్నారు. అక్కడ వెళ్తే ఎవరు మాట్లాడు? ఒకప్పుడు హేమహేమి ఉన్నారండి పార్టీలో, దేవేంద్ర గౌడ్ దగ్గర నుంచి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి, మరి ఎంవిఎస్ మూర్తి గారి దగ్గర నుంచి, ఉమా వెంకటేశ్వర గారి దగ్గర నుంచి, ఇట్లా మొత్తం హేమహేమిలు ఉన్నారు. ఇవాళ ఎవరు ఉన్నారండి? నేను పేర్లు చెప్పక్కర్లేదు. వాళ్ళ పార్టీలో యాక్టివ్ గా ఎవరు ఉన్నారు? వాళ్ళ పేర్లు చూసుకుంటే, వాళ్ళ యాక్టివిటీస్ చూసుకుంటే, గతంలో పోల్చినటువంటి సీనియర్లతో ఏ మోడైనా 1% అయినా పోల్చడానికి అవకాశం లేరు మనుషులు. వాళ్ళంతా ఇవాళ పార్టీలో అదే పరిస్థితి. పార్టీ ఆఫీస్కి వెళ్తే సక్రమంగా సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబు గారు కలవాలంటే కుదరడం లేదు, అపాయింట్మెంట్ తీసుకురావడం లేదు. ఆయన కొంతమంది ప్రయోజనాలు తీరుస్తేనే కానీ ఇవన్నీ జరగడం లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల నాని గారు మాట్లాడే మాటల్లో అంతరాధం చాలా ఉందండి. ఆయన మాటల్లో అంత తేలిక తీసేయడానికి లేదు. తాల్మని సెక్స్ రాకెట్ కేసు గురించి ప్రస్తావించారంటే అటువంటి ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు వ్యక్తులు చిన్నీకి మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపణ. భూకంటే గారు అంటే ఆయన కొందరు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాడు. అందువల్ల ఇది తేలిక నిరసన గడవడం ఇంకోటనా అనుకోవడానికి లేదు. ఇది చాలా తీవ్రమైన విషయమే. రాబోయే రోజుల్లో ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాలి. ఇంకా అక్కడ అచ్చెన్నాయుడు రామ్మోహన్ రెడ్డి గారి గొడవ అది టికెట్లు వచ్చేవారు సాగుతుంది కానీ ఇప్పుడే తెలియదు కాదు. అవునా తిలకర్, ఒక కంపారిజన్ అండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి తీసుకుంటే ఇప్పటికి కూడా పీక్కోలేక లాక్కోలేక చేస్తున్న పరిస్థితి, ఒకళ్ళకొకళ్ళకి పడదు, ఏం జరుగుతోంది, ఎటువైపు వెళ్తోంది అన్నది చూస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా కూడా ఇంచుమించు అదే సిచ్యువేషన్. ఒకళ్ళకొకళ్ళకి పడదు, ఒకళ్ళకి టికెట్ ఇస్తానంటే మరొకళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంటర్నల్ పాలిటిక్స్, రెండు పవర్ సెంటర్స్, ఒకళ్ళేమో ఎక్స్పీరియన్స్తో పనిచేస్తున్నారంటారు, ఒకళ్ళేమో కుర. స్టిల్ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడే ఫేస్ ఆఫ్ ద పార్టీగా ఉండాల్సిన పరిస్థితి. సెకండ్ లెవెల్లో ఎవరున్నారు, నిజంగా వాళ్ళు పనిచేయగలుగుతున్నారా లేరా, ఇవేమీ పార్టీలో కనిపించని పరిస్థితి. కానీ మేము చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము, మేమే ఆల్టర్నేటివ్ అనే ఒక ఎక్స్పోజర్ ఇవ్వడానికి ఒక మేకపోతు గాంభీర్యం అంటారు, అలాంటిది ఒకటి ప్రదర్శిస్తున్న పరిస్థితి, అది ఎంతవరకు లాభం? ఒకటి చెప్తాను, పార్టీ ప్లేన్ డే జరిగినప్పుడు సాక్షాత్ లోకేష్ గారు పార్టీ ప్లేన్ డే లో మాట్లాడుతూ 42 నియోజకవర్గాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేరు అనే మాట బయట పెట్టారు. ఆ తర్వాత జరిగిన పార్టీ ఒక సమావేశంలో అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ దాదాపు 60 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగలేదన్నారు. ఇన్ని పెట్టుకుని వీటిని సరిచేయకుండా ఇలా ఇలాంటి ఉదాహరణ చెప్పేటప్పుడు దానికి కొన్ని నియోజకాలు ఇప్పటికీ అదే పరిస్థితుంది. లోకేష్ గారు చెప్పినట్టు ఇన్ఛార్జీలు లేరు, పార్టీ యాక్టివిటీస్ సక్రమంగా చేసేవాళ్ళు లేరు. ఇలాంటి ఈ ఉదాహరణ తోడు పార్టీలు గొడవ జరుగుతుంటే అది వర్గ పోరాటమా, ముఠాతా కాదాలా, లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కోసం చెప్పినటువంటి 40% యూత్ టికెట్ ఇస్తారంట వల్ల సీనియర్లు రగిలిపోయి కొంతమంది విభేదాలకి యూత్ స్పీడ్ గా వెళ్ళడం వల్ల గొడవలు జరుగుతున్నాయా? ఉదాహరణకి యనమల రామకృష్ణ గారి తమ్ముడికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అనేది ఒకటి స్పీడ్ గా జరుగుతున్నది. యనమల రామకృష్ణ గారు తన కూతురికి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఆయన కూతురికి ఆ టికెట్ పొందడం కోసం ఆయన ఏ ఎత్తుగా వేస్తున్నాడు? జగన్ గారి మీద ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మెప్పు పొందడం కోసం. ఇలాంటి పరిణామాలు కూడా ఉన్నాయండి. బాధంగానే యనమల రామకృష్ణ గారి తమ్ముడి మీద విమర్శలు చేశారు. అందువల్ల అక్కడ సీనియర్లు అసంతృప్తులు ఉన్నారు. లోకేష్ చేస్తున్న పనుల వల్ల
చంద్రబాబు నాయుడు గారు 40% యూత్ అనడం అనేది ఈ సీనియర్లు అయితే లోకేష్ గారికి మద్దతు ఇవ్వరు. అందువల్ల కొత్తగా 40% యూత్ తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ అందరినీ కూడా లోకేష్ కి మద్దతు దారిగా తయారు చేసి పార్టీలో ఆయన నాయకత్వాన్ని లోకేష్ నాయకత్వాన్ని సవాల్ చేసే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. సో అది మీ సజెషన్? అట్లీస్ట్ ఈ ఏడాది ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కాకపోయినా పై ఎలక్షన్ కైనా ఎంతో కొంత కుదుట పడే అవకాశం ఉంటుంది అంటున్నారు తిలక్ గారు. వాట్ మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి వెంకటరెడ్డి? అక్కడ తిలక్ గారు చెప్పినట్టుగా దాంట్లో ఒక పాయింట్ మనం వల్లభనేని వంశీ గారు ఓపెన్ గానే బహిరంగంగా చెప్పారు, ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఏదన్నా అంతర్గతంగా ఉన్నాయి మనం కానీ చర్చిస్తే మన మీద కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు, లోకేష్ కో టీం ఉంది, మన మీద కూడా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టి కూడా దుష్ప్రచారం చేస్తారు, ఆ లోకేష్ వల్ల తెలుగుదేశం పార్టీ అట్లా అయిపోయిందని చెప్పి స్వయాన వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం. ఈ మధ్య మీకు కొత్తగా ఐటీడీపీ అని ఒకటి వచ్చింది, ఈ ఐటీడీపీ అంత కంప్లీట్గా లోకేష్ డైరెక్షన్లో నడిచింది. వాళ్ళకంతే వాళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేయటం, మార్ఫింగ్ వీడియోలు లేదంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేయటం, దీన్ని టార్గెట్గా పెట్టుకుని ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఎవరన్నా వీళ్ళ వైపు ఉండరు అని అంటే వాళ్ళ మీద కూడా నెగిటివ్ దుష్ప్రచారం చేస్తారు. అంటే అక్కడ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వర్గం ఒకటి లోకేష్ వర్గం ఒక డివైడ్ అయిపోయి, సో లోకేష్ భజన కానీ ఎవరన్నా నాయ చేయకపోతే మీకు బుచ్చే సోదరి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు, బుచ్చే సోదరి గారు కూడా లోకేష్ మీదే లోకేష్ ఏమి నాయకుడు, లోకేష్ వల్ల ఇట్లా అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు మీరు పట్టించుకోకపోతే ఏంది పరిస్థితి అని చెప్పి స్వయాన బుచ్చే చౌదరి గారు ఒకటి రెండు సందర్భాల్లో బయటకు వచ్చి ఆయన రాజీనామా చేస్తా అనే దాకా కూడా వెళ్ళింది, వెళ్తే తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి బొద్దగించి కొన్నాళ్ళన ఉండని పార్టీలో అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యుల మీద కూడా వాళ్ళు దుష్ప్రచారం చేసేటటువంటి స్థాయికి ఒక టీంని వాళ్ళు తయారు చేసుకొని చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరి కొడుకైనటువంటి విజయ్ ఇట్లా కొంతమందిని వాళ్ళు పెట్టుకొని రకరకాలుగా దుష్ప్రచారం చేయటం ఇవన్నీ చేసినప్పుడు ఎవరుంటారు దాంట్లో? ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ మీద వచ్చినప్పుడు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పినట్టుగా లోకేష్ గారు పిఏ మీద స్వయాన ఆరోపణలు వచ్చినాయి, అందుకోండి మీ పిఏ ఇట్లా మా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఏం చర్యలు తీసుకున్నారు? లోకేష్ పిఏ వేధిస్తున్నాడప్పుడు కనీసం అతను పిలిచి విచారణ చేసి అతని మీద కేసును పెట్టో లేదంటే అతన్ని పార్టీ నుంచి తీసేసో అతని నుంచి పక్కన తప్పించో ఏమి చర్యలు తీసుకుని అదే కొనసాగించేటటువంటి వ్యాఖ్యలు బట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, పార్టీ తరపు నుంచి ఎలాంటి చర్యలు ఉండవు అనే ఇండికేషన్ అటు లోకేష్ నుంచి అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు నుంచి కూడా వస్తుంది. సో హైటైమ్ ఇది తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ టీడీపీకి ఏమైంది అనేది బిగ్ క్వశ్చన్. ఈరోజు అసంతృప్తి లేకపోతే అసమ్మతి లేకపోతే నిరసన గళం ప్రతి క్షణం వినబడుతున్నా కూడా ఎందుకు అధినాయకుడు చర్యలు తీసుకోలేకపోతున్నాడు, ఎందుకని చేష్టలుడికి చూస్తున్నాడు, ఇవన్నీ ఇవాళ బిగ్ క్వశ్చన్స్. మరి తెలుగుదేశం పార్టీ దగ్గర ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయో కూడా చూడాలి.